ఎంబీఆర్ వర్మ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం అండి. ఇప్పుడు నేను కొంతమూరులో 1000 SFT 3 ఇయర్స్ ఓల్డ్ అపార్ట్మెంట్ మీకు చూపించబోతున్నాను. మనం ఎన్నో రోజుల నుంచి కొందామని డిలే చేస్తున్నాం. దానివల్ల మనకు జరిగిన మంచి ఏంటంటే రేట్లు పెరిగిపోయినాయండి. రేట్లు పెరిగిపోవడం వల్ల అప్పట్లో 30 లక్షల్లో వచ్చేది ఇప్పుడు 35 అంటున్నారు, 35 వచ్చేది 40 అంటున్నారు, 40 వచ్చేది 45 అంటున్నారు. కాబట్టి 2024 సంవత్సరంలో అయినా ఆ పెరిగే రేటు కనీసం మన పిల్లలకి దక్కేటట్టుగా ఆ లాభాన్ని మీరు కొంచెం ధైర్యం చేసి పొరగ నిర్ణయం తీసుకుని నా దగ్గర కానీ వేరే ఎవరి దగ్గర కానీ కొనండి. కానీ ఎవరి దగ్గర కొన్నా ప్రొఫెషనల్ ఏజెంట్ దగ్గర కొనండి, డైరెక్ట్ ఓనర్తో మాట్లాడండి. ఏజెంట్లతో డైరెక్ట్గా రేట్లు మాట్లాడుకోవడం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం అండి. నేను డైరెక్ట్గానే ఓనర్తో మాట్లాడిస్తాను, ఎవరితోనైనా సరే. నా 2% కమిషన్ నేను తీసుకుంటాను, ఓనర్ 2%, కొన్నవాళ్ళు 2% ఇస్తారండి. మీకు నేను ఇప్పుడు కొంతమూరులో 1000 SFT 3rd ఫ్లోర్లో నార్త్ ఫేసింగ్లో మీకు ఈ అపార్ట్మెంట్ చూపిస్తున్నాను. ఇది బెడ్రూమ్ అండి, విత్ కబోర్డ్స్, ఇది 3 ఇయర్స్ ఓల్డ్, విత్ అటాచ్డ్ బాత్రూమ్. కొంచెం స్పిరిచువల్గా ఉండేవాళ్ళు ఉండేవారు ఓనర్స్ ఇందులో, దానివల్ల మీకు అన్ని స్పిరిచువల్ ఐటమ్స్ కనబడుతూ ఉంటాయి. ఈ బాత్రూమ్ కూడా చాలా విశాలంగా నీట్గా ఉందండి. ఇది 3 ఇయర్స్ ఓల్డ్ అపార్ట్మెంట్, నార్త్ ఫేసింగ్, 3rd ఫ్లోర్. లిఫ్ట్ ఉందండి, జనరేటర్ ఉందండి, వాచ్మెన్ ఉన్నాడు, అన్ని ఫిల్అప్ అయిపోయి ఉన్నాయి. చూసారు కదా ఈ కబోర్డ్స్, దీని అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది కొంతవరకు మనకి వర్క్ చేయించి పెట్టేశారు, దానివల్ల మనకు లాభమే. అది కబోర్డ్ వర్క్ అనేది చాలా మటుకి చేయించారు, కొంచెం ఎక్స్ట్రాగానే చేయించారు. చూసారు కదా బాత్రూమ్ ఇదిని, ఇది ఏదైనా బొమ్మలు పెట్టుకోవడానికి ఒక షో కేసులో చేయించుకున్నారు. ఇది డైనింగ్ ఏరియా అండి. ఇది కిచెన్, దాని పక్కనే వాష్ ఏరియా. అంటే వాష్ ఏరియా అంటే వాషింగ్ మెషిన్ పెట్టుకున్న ఏరియా. ఇది ఒక కబోర్డ్ చేయించారు. ఎల్ఐసిలో 18 లక్షల లోన్ ఉందండి దీని మీద. ఈ దస్తావేజు వైఫ్ హస్బెండ్ పేరు మీద ఉంది. ఇది 40 లక్షల రూపాయలు చెప్తున్నారు. అంటే SFT 4000 పడ్డది. అదే మన సిటీలో అయితే 5500 ఉంది SFT, కొన్ని చోట్ల 5000 ఉంది. 5000కి తక్కువ అయితే లేదండి. కొంతమూరులో మనం మంచి ప్లేస్లో తీసుకున్నట్లయితే ఇది 3 ఇయర్స్ ఓల్డ్ అపార్ట్మెంటు, నార్త్ ఫేసింగ్, మనకి 40 లక్షలు చెప్తున్నారు. ఇది కార్ పార్కింగ్ అంటే చాలా విశాలంగా ఉంటుంది, ఇరుగ్గా ఉండదు, పెద్ద కార్లు కూడా దీంట్లో పట్టేస్తాయి. మీరు మంచి అపార్ట్మెంటు, నీట్గా ఉండే అపార్ట్మెంటు, గాలి వెళ్తురు ఉండే అపార్ట్మెంటు కొనాలనుకుంటే ఇదే కరెక్ట్ అయిన అపార్ట్మెంట్ అండి. మీకు వాస్తవపరంగా మ్యాచ్ అవుద్ది అంటే వాస్తవపరంగా చూపించుకోండి. నా కమిషన్ వచ్చి 2% కొన్నవాళ్ళు, 2% అమ్మిన వాళ్ళు. మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.